అందరికీ నమస్తే పత్రిజీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ధర్మం శరణం గచ్చామి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం మరి ధర్మం శరణం గచ్చామిలో రోజుకొక ధర్మం గురించి మనం ఎంతో అద్భుతంగా తెలుసుకుంటున్నాం మరి ఈరోజు అహింసా ధర్మం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కవిత గారు కవిత గారు లాక్డౌన్ టైంలో ధ్యానంలోకి వచ్చారు ఎంతో అద్భుతంగా జూమ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు జగద్గురు పత్రిజీ అనే యూట్యూబ్ ఛానల్లో తను వన్ ఆఫ్ ద మెంబర్గా కూడా ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం వెల్కమ్ టు మేడం వెరీ మచ్ సో మేడం ఈరోజు మన టాపిక్ వచ్చేసి అహింసా ధర్మం పత్రిజీ గారు ఎప్పుడు అహింస ధర్మం గురించే మాట్లాడుతూ ఉంటారు పిఎస్ఎస్ఎ మూమెంట్లో కూడా అహింస ధర్మంకి ఎంతో ప్రాధాన్యత ఉంది అసలు దానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి సో ముందు మనం ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం ఎస్ సో ధర్మం అంటే ఏంటి సో ధర్మం వలన మనకి ధర్మాచరణలో ఉంటే మనం ఎలాంటి జీవనం మనకి వస్తుంది అనే విషయాన్ని ముందు తెలుసుకొని సో అహింస అంటే ఏంటి పిఎస్ఎస్ఎంలో సార్ ఎందుకు మనకి అహింస ధర్మాన్ని తీసుకొచ్చారనే విషయం తెలుసుకుందాం సో ముందు ధర్మం అంటే ఏది సరి అయినదో అదే ధర్మం ఏది సరికాదో అది అధర్మం సో ఏది అయితే మనకి అంటే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అభ్యుదయాన్ని మరియు మోక్షాన్ని శాశ్వత మోక్షాన్ని ఇస్తుందో అదే ధర్మంగా చెప్పుకుంటూ ఉంటాము సో అలానే అహింస అహింస అంటే ఏంటి అంటే ఏ జీవినైనా సర్వకాలాల్లో సర్వ అవస్థలలో కూడా ఏ జీవిని కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించకపోవడం అంటే శారీరకంగా అంటే సో మనకి తెలుసు ఎన్నో జీవుల్ని హింసిస్తూ ఉంటారు అలానే చంపి తింటూ ఉంటుంటారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం సమాజంలో అలానే మానసికంగా సో మానసికంగా అంటే మాటల ద్వారా కానీ అలానే ఆలోచనల రూపంలో కానీ అలానే చూపుల ద్వారా కూడా సో ఎంతో మందిని మనము హింస చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా అహింసలోకే వస్తూ ఉంటాయి ఇది అహింస సో ఈ విధంగా అహింస అనేది మనకి ఎలా అంటే సో ఒక మనము ఆత్మపరంగా ఉన్నతీకరించాలి అంటే మనకి ముందుగా మనము అహింసా మార్గంలో జీవించాలి అహింస ధర్మం అనేది అన్నిటిలో కంటే ఉన్న ఉన్నతమైన ధర్మము సో ఈ అహింసా మార్గంలో ఎవరైతే జీవిస్తారో వారికి మోక్షము ఆనందము దుఃఖరాహిత్య స్థితి అనేది లభిస్తూ ఉంది అలానే ఈ అహింసా మార్గంలో ఉన్నవారికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సార్ మనకు ప సార్ చెప్తూ ఉంటూ ఉంటారు శాకాహార జీవనం గడపాలి ప్రతి ఒక్కరూ కూడా అని సో నువ్వు ధ్యాని కాకున్నా సరే శాకాహారిగా మారాలే ముందు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ శాకాహారం అనేది సో మనం తినే ఆహారం అనేది మన మన యొక్క మనలోపల ఉండే అన్ని రకాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా ఉండాలి సంతోషంగా ఉండాలన్నా కానీ ఆనందంగా ఉండాలన్నా కానీ లేకుంటే మనము మనలోపల కోపం వస్తుందా లేకుంటే మానసిక వ్యధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయా అవన్నీ పోవాలంటే కూడా శాకాహారం అనేది ఉత్తమమైన ఆహారం సో ఈ ఆత్మోన్నతికి శాకాహారం అనేది చాలా శ్రేష్టమైనది కానీ మాంసాహారం అనేది ఎలా అంటే గొడ్డలు లాంటిది ఆత్మోన్నతికి సో ఆత్మోన్నతి అనేది జరగదు ఎందుకంటే అది రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది దానివల్ల మనకి కోపము దుఃఖము అత్యాశ సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి వస్తాయి అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము వేరొక జీవిని స్నేహభావంతో చూడలేము సో ఇవన్నీ కూడా మనకు కలగాలి మోక్షప్రాప్తి కలగాలి ప్రతి జీవి కూడా ఈ భూమిపైకి ఎందుకు వచ్చింది సో మనం ఏ విధంగా వచ్చాము భూమిపైకి మనం అనుభవాలు నేర్చుకోవాలి నేర్చుకొని మన ఆత్మాభివృద్ధి అనేది జరగాలి ఆత్మోన్నతి సో ఆ జరిగినప్పుడే ఈ ఆత్మోన్నతి జరిగినప్పుడే మనం ఉన్ మనం ఉన్నతీకరించబడతాం కాని ప్రతి జీవి కూడా ఏదైతే అనుభవం పొందాలి సో అది ఏది జన్మ తీసుకుందో ఆ జన్మలో ఆ అనుభవం పొందాలి సో మా అలా పొందకుండా మనం ఏం చేస్తున్నామని అంటే ఆ జీవిని చంపి తినడం తినడం వల్ల ఏమవుతుంది అది మళ్ళీ అదే జన్మ తీసుకోవాల్సి వస్తుంది అదే అనుభవాన్ని మళ్ళీ అది పొందాలి సో దానికి ఆత్మోన్నతికి అది మనము అడ్డుకట్ట వేస్తున్నాం సో దానివల్ల మనకి మన ఆత్మోన్నతి కూడా జరగకుండా పోతుంది అందుకోసమే పత్రిజీ గారు మనకి పిఎస్ఎస్ఎంలో అహింస ధర్మాన్ని తీసుకొచ్చారు సో అహింసా ధర్మాన్ని పాటించినప్పుడు మాత్రమే ఈ అభ్యుదయం అనేది మనలో కలుగుతుందని మనకి పత్రిజీ గారు చక్కగా తెలియజేశారు మును ముందు ధ్యానిగా కాకుండా కానీ శాకాహారిగా జీవనం గడపమన్నది మనకు అందుకోసమే ఎందుకంటే మనం శాకాహార జీవనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ధ్యానానికి మనం చక్కగా అట్రాక్ట్ అవుతాం సో అందుకోసమని పత్రిజీ గారు ఈ అహింసా మార్గాన్ని తీసుకొచ్చారు పిఎస్ఎస్ఎంలో మేడం థ్యాంక్ యూ మ్యామ్ చాలా క్లియర్గా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే మేడం మన మూమెంట్లో అయితే చక్కగా శాకాహారం గురించి మనం సార్ ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలిసాయి మరి మహనీయులు కూడా అంటే ఏం బోధించారు ఈ అహింసా ధర్మం గురించి ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ మన భారతవని మొత్తము కూడా యుగ యుగాల నుంచి కూడా అహింసా ధర్మాన్ని తెలియజేస్తుంది భారతదేశం అంటేనే అహింస ధర్మం గురించి చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా అహింస అనగానే గుర్తొచ్చేది భారతదేశం అందరికీ కూడా సో ఇక్కడ ఉన్న మహనీయులు ఎందరో ఉన్నారు బుద్ధ బుద్ధ భగవానుడు కానీ మహావీరుడు కానీ అలానే యోగి వేమన కానీ ఇంకా మనకి అష్టావక్ర గీతలో అష్టావక్లుడు కూడా దీని గురించి తెలియజేశాడు ఏంటంటే అహింస గురించి తెలియజేశారు సో ఇక్కడ మనకి బుద్ధ భగవానుడు మనకి చక్కగా తెలియజేశారు అహింసో పరమో ధర్మ ధర్మాల్లో దీన్ని తీసుకున్నారు అలానే నవవిధ ధర్మాల్లో పత్రిజీ గారు కూడా సెకండ్ ధర్మంగా దీన్ని తీసుకున్నారు అహింసా ధర్మాన్ని సో అహింసా ధర్మాన్ని మనకు తెలుసు గాంధీజీ గారు తీసుకున్నారు నాన్ వాయిలెన్స్ సో దాని వల్లనే మనకి ఫ్రీడమ్ అనేది వచ్చింది సో ఇవన్నీ విషయాలన్నీ తెలుసు ఇక్కడ మనకి జీవో జీవో జీవస్య జీవనం అని మనకి అష్టావకుడు చెప్పారు అంటే ఒక్క జీవి మరొక జీవిని చంపి తినడం అనేది జంతు ప్రవృత్తి సో అలా తినడం వల్ల ఇలాంటి లాభం కూడా కలగదు సో ఎవరైనా కానీ సో ఆహారం మొక్కల ద్వారా పొందే ఆహారం అయితే ఏముందో లభించే ఆహారం తిని చక్కగా మానవుడు జీవనాన్ని గడపవచ్చు సో అలాంటి జీవనం గడపడానికి తగినట్లాంటి డైజెస్ట్ సిస్టమ్ అనేది మానవునికి ఉంది సో ఆ విధంగానే అష్ట చెప్పాడు అన్నట్టు ఒక జీవి మరొక జీవిని చంపి తినడం అనేది అది జంతు ప్రవృత్తి దా అది అది మంచి పద్ధతి కాదు దానివల్ల ఆత్మోన్నతి అనేది ఏమీ కూడా కలగదని తెలియజేశారు అలానే ఇక్కడ మనకి యోగివేమన సో ఒక చక్కటి పోయని చెప్పాడు పక్షి జాతిని పట్టి పరిగహింసలు పెట్టి కుక్షి నిండా కూడి తినేడివాడు విశ్వ అవసర చెండాలుడని చెప్పాడు అంటే సో అలా ఒక పక్షిని కానీ ఒక జంతువును పట్టి ఎన్నో హింసలు పెడతారు దాన్ని కట్ చేసేటప్పుడు సో దాన్ని వండేటప్పుడు ఎన్నో హింసలు పెట్టి అలా దాన్ని వండి తిని ఆ కడుపు నింపుకోవడము అనేది ఇంకా ఈ భూమి పైన అంతటి చెండాలు ఎవ్వరు ఉండడం అని ఎప్పటి నుంచో తెలియజేశారు అంటే ఆయన యోగి వేమన ఒక కొన్ని త్రీ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ నుంచే ఆ జ్ఞానాన్ని ఆయన పొందాడు ఎలా పొందాడు ఆయన అనుభవ జ్ఞానం ద్వారా పొందారు ఎందుకంటే ఆ అహింస చేసినప్పుడు ఎలాంటి స్థితి ఉండేది అనే విషయాన్ని అనుభవంగా ఆయన గ్రహించాడు కాబట్టి తెలియజేశారు అలానే మనకి టాల్స్టాయ్ ఆయన కూడా చెప్పారు సో ఈ భూమండలం పైన శాంతి యుద్ధాలు తగ్గాలి అంటే జంతువధ అనేది భూమి మీద తగ్గాలి అప్పుడు మాత్రమే ఈ భూమండలం పైన యుద్ధాలు అనేటివి ఆగిపోతాయి లేకుంటే ఈ యుద్ధాలు ఎప్ ఆగవని తెలియజేశారు అలానే మనకి ఇంకా సో చాలామంది మహనీయులు వీటి గురించి తెలియజేశారు మనకి గీతలో కూడా ఈ అహింస గురించి తెలియజేశారు సో జనక మహారాజు జనక మహారాజు అక్కడ వాళ్ళ ఇదేంటిది మిథిలా నగరంలో సో ఎన్నో కరువు కాటకాలు వస్తాయి సో ప్రజలందరూ ఏమనుకుంటారు మేము ధర్మబద్ధంగా జీవిస్తున్నాం మా జీవనం ధర్మబద్ధమైన జీవనం సో మాకు మా రాజుగారు మా ప్రభువు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ కూడా ధర్మంగా జీవించాలి ఏ విధంగా ధర్మం అంటే ఏంటి అవన్నీ బోధిస్తున్నాడో ఆ విధంగానే మేము జీవనం గడుపుతున్నాం రాజ్యంలో మరి ఎందుకు కరువు కాటకాలు వస్తున్నాయి ధర్మంగా జీవించినప్పుడు సో అంతా కూడా మంచి జరుగుతుంది ఆనందము సో మనం ముందు చెప్పుకున్నాం కదా ఆనందంగా ఉండాలన్నా దుఃఖరాహిత్య స్థితి ఉండాలన్నా ధర్మబద్ధమైన జీవనం గడపాలని చెప్పుకున్నాం కదా సో అలా అదే విధంగా వాళ్ళకి కూడా డౌట్స్ వస్తాయి వచ్చి రాజుని అడుగుతారు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని అప్పుడు చెప్తారు జనక మహారాజు సో మనం ఇక్కడ ఈ భూమండలం పైన ఒక ప్లేస్లో ఉన్నాం సో పరిమితమైన ప్లేస్లో మనము చక్కగా జీవనం గడుపుతున్నాం ధర్మబద్ధంగా జీవిస్తున్నాము కానీ ఈ భూమండలం పైన ఇంకెంతో మంది ఉన్నారు సో ఆ విధంగానే రావణాసురుడు ఆ టైంలో ఉన్నాడు ఆయనే చాలా హింస చేస్తూ ఉంటాడు భూమండలం మీద భూమండలం ఏంది అక్కడ తెలుసు మనకి ముల్లోకాలను సో గజ గజ వణికిస్తూ ఎన్నో కష్టాలు ఎంతో మంది స్త్రీలను కానీ సో అలానే ఎంతో చాలా హింస చేస్తూ ఉంటాడు ఆ హింస అనేది చాలా పేరు పోయింది చాలా అయిపోయింది ఎక్కువ అయిపోయి దాని యొక్క ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ తరంగాలు ఈ భూమండలం మొత్తం వ్యాపించాయి ఆ చీకటి అనేది ఆ నలుపు అనేది ఈ భూమండలం మొత్తం మీద వ్యాపించి సో దానివల్ల అది మన దగ్గరికి కూడా వచ్చింది కాబట్టి దానివల్ల మనకి కరువు కాటకాలు అనేటివి ఏర్పడినాయి అని చెప్తాడు అంటే చూడండి ఇక్కడ అంటే ఇప్పుడు మన దగ్గర మనం అందరం పిరమిడ్ మాస్టర్స్ మనం చక్కగా శాకాహారం గడ జీవనం గడుపుతున్నాము అలానే అహింసా మార్గంలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాము సో మనం అందరం మనమున్నాం కదా అని ఊరుకుంటే సో ఇక్కడ ఈ లోకంలో ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది హింస సో ఎంతోమంది మాంసాహారులు ఉన్నారు సో అక్కడ ఆ హింస జంతువులు వద జరుగుతున్నప్పుడు అక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఇది మొత్తము కూడా భూమండలం మొత్తం కూడా వ్యాపిస్తుంది దానివల్లే ఈ యుద్ధాలు కానీ ఇక్కడ ఇంకా జరిగే ఎన్నో సంఘటనలు ఉన్నాయి సమాజంలో సో అలాంటి సంఘటనలు జరగడానికి కారణము మెయిన్గా చెప్పుకోవాల్సింది జంతువు మాంసాహారం తినడమే సో అందుకోసమే ప్రతి మానవుడు కూడా శాకాహారిగా జీవించాలని ఈ విధంగా ఎందరో మహనీయులు మనకు చక్కగా వివరించారు వాళ్ళ జీవనం కూడా ఆ విధంగా ఉంది మనకి ఎగ్జాంపుల్గా తీసుకొని మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలని సో ఈ మహనీయుల ద్వారా మనం తెలుసుకోవచ్చు మేడం అందుకే పత్రిజీ కూడా ఎప్పుడు హింస చూడో హంస పకడో అంటారు అసలు హింస అనేది ఉండకూడదు దానివల్ల ప్రకృతికి అనర్థమే మనిషికి ప్రాబ్లమే ఓవరాల్గా అందరికీ ఒక మన చక్కటి ఎనర్జీ సిస్టమ్ కూడా పొల్యూట్ అవుతుంది అనమాట యా బాగుంది మ్యామ్ అయితే మరి ఇప్పుడు మనది భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకి పెట్టింది పేరు అలాంటి ఆధ్యాత్మిక భారతదేశంలో కూడా మరి ప్రతి మహానీయుడు ఇప్పుడుతో చెప్తున్నది వాళ్ళు ఒకటే హింస చేయకూడదు అని మరి అలాంటప్పుడు ఈ భారతదేశంలో కానీ మొత్తం ఎక్కడైనా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏంటి అసలు బాధ్యత ఏంటి ఈ అహింస ధర్మం గురించి వాళ్ళు ఏం చేయాలి సో ఇక్కడ మీరు చక్కటి క్వశ్చన్ చేశారు మేడం ఏంటంటే ఇక్కడ మనము అహింసా ధర్మాన్ని ప్రతి పౌరుడు ఒక భారతీయ పౌరుడుగా మన బాధ్యత ఏంటి అంటే సో మనము అంటే ప్రతి ఒక్కరికి దాని యొక్క విశిష్టత తెలియజేయాలి ముందు అంటే అహింస జరిగితే ఏ విధంగా ఉంటుంది లోకంలో అది తెలియజేయాలి ధర్మబద్ధంగా జీవనం గడిపితే ఎలాంటి జీవనం ఉంటుంది ధర్మం రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది సో అనే విషయం అందరికీ తెలుసు సో మనకి వేదాలలో కూడా మనకి ఏం చెప్తుంది అని అంటే ఎప్పుడైతే మనం చక్కటి జీవనం అహింసాపరమైన జీవనం గడిపితే మనకి చక్కటి అభ్యుదయం అనేది అలానే చక్కటి జీవితం అనేది లభిస్తుందని వేదోపనిషత్తులు మనకి తెలియజేస్తున్నాయి సో అలా ఆ విధమైన జీవనం గడపాలని అందరికీ తెలియజేయాలి తెలియజేయాలంటే ముందుగా సో మన అంటే మానవుని యొక్క డైజెస్ట్ సిస్టమ్ గురించి తెలియజేయాలి మేడం అంటే ఒక శాకాహార జీవికి అలానే మాంసాహార జీవికి ఉన్న తేడా తెలియజేయాలి ఎందుకంటే మాంసాహారము ఆ మాంసాహార జీవి మాంసాహారం తీసుకుంటుంది సో దానికి అది కరెక్ట్ బట్ శాకాహారిగా ఉండి అంటే ఆ డైజెస్ట్ సిస్టమ్ అనేది మనకి అంటే ఈ జీర్ణ వ్యవస్థ అనేది మానవునుంది యాక్చువల్గా చూస్తే అది శాకాహారానికి సంబంధించింది బట్ ఈ విషయాలన్నీ కూడా తెలియక ఏం చేస్తున్నారంటే ఒకానొక టైంలో అంటే ఆదిమానవుడుగా ఉన్నప్పుడు ఆహారం దొరకక సో తన రక్షణ కోసం అప్పుడు తను అది అలవాటు చేసుకున్నాడు సో అప్పుడు బ్రతకాలి కాబట్టి బట్ ఇప్పుడు మనకి అప్పుడు అతను అజ్ఞాని జ్ఞానం లేదు ఆయనకి సో ఇప్పుడు ఎంతో జ్ఞానం అనేది మనం పొందాము సో ఎంతో చక్కగా డెవలప్మెంట్ అనేది ఉంది టెక్నికల్గా కానీ సైంటిఫిక్ పరంగా కానీ చాలా ఉన్నతీకరించబడ్డాం మనం అయినా కూడా మనం అదే జీవనాన్ని గడపడం అనేది చాలా తప్పు సో అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ చూస్తే ఇది హెర్బో హెర్బీవోరస్గా ఉంటుంది అంటే శాకాహారం మాత్రమే మన యొక్క డైజెస్ట్ సిస్టమ్ చూస్తే మన ఇంటెస్టెన్ చూస్తే చాలా లాంగ్ లెంతిగా ఉంటుంది సన్నగా ట్యూబ్లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దీంట్లో కేవలం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మాత్రమే డైజెస్ట్ అవుతాయి అలానే యాసిడ్స్ సో స్టోమాక్ యాసిడ్స్ చాలా వీక్గా ఉంటాయి ఎందుకంటే సో వీక్గా ఉన్నప్పుడు ఆ మాంసాహారం ఎప్పుడైతే మనం లోపలికి తీసుకుంటామో అది డైజెస్ట్ చేయలేదు ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ దా బాండ్స్ అనేటివి మొత్తము కూడా స్ప్లిట్ కావు కాక అలానే ఉండి సో అది మన ఆడ ఇంటర్ స్టైన్లో చిన్న ప్రేగులో అది మూవ్ అవుతూ పోతున్న కొద్దీ అక్కడ గ్యాస్ బ్యాడ్ గ్యాసెస్ అనేటివి చెడు గ్యాసెస్ అనేటివి రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అయినప్పుడు అది ఏం చేస్తుంది అది కొలన్ క్యాన్సర్గా దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ సో మాంసాహార జంతువుని చూస్తే మాంసాహార జంతువు దాని యొక్క స్టమక్ యాసిడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఏదైతే తను ఫుడ్ తీసుకుంటుందో వితిన్ వన్ అవర్లోనే డైజెస్ట్ అయిపోతుంది అంత స్ట్రాంగ్గా ఉంటాయి యాసిడ్స్ కాబట్టి దాన్ని తొందరగా స్ప్లిట్ చేస్తాయి ఎనర్జీని ఇచ్చేస్తాయి సో అలానే దాని యొక్క ఇంటెస్టెంట్ చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడే మొత్తం డైజెస్ట్ అయిపోతుంది స్టొమక్లోనే సో అక్కడ ఏం చేస్తుంది డైరెక్ట్ ఏవైతే ఉన్నాయో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ కూడా అది గ్రహించుకుంటుంది కానీ ఇక్కడ మానవుల్లో చూస్తే లెందీగా ఉంది కాబట్టి అది ఆ లెందీ వేలో వెళ్తూ ఉన్న కొద్ది అక్కడ డైజెషన్ అనేది జరగదు ఇక్కడ ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోసమే ఇక్కడ డైజెస్ట్ సిస్టమ్ అనేది మనకి డిజైన్ చేయబడింది సో దానివల్ల చూడండి ఇప్పుడు ఎవరైనా మాంసాహారం తీసుకుంటే మళ్ళీ నైట్ భోజనం చేయరు వాళ్ళకి పుల్లగా తేన్పులు వస్తూ ఉంటాయి ఈరోజు హెవీగా అయిందని చెప్తూ ఉంటారు ఏమన్నంటే ఏం చెప్తారు మసాలాలు ఎక్కువైనాయని చెప్తారు బట్ అది మసాలా ప్రాబ్లం కాదు అక్కడ తిన్న ఫుడ్డు మాంసాహారం వల్ల సో ఈ విషయం వాళ్ళకి తెలియదు తెలియక అది రుచి కోసం తింటున్నారు అలవాటు పడి అంతే దానివల్ల బలం వస్తుంది బలం వస్తుందని ఎప్పుడో మనకి ఎంతో మంది నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి ముత్తాతల నుంచి అది అలా కంటిన్యూ అవుతుంది అంతే అదే నిజమనుకొని భావిస్తున్నారు సో ఈ విషయాలన్నీ కూడా మనం తెలియజేయాలి అలానే మనం శాకాహారం గురించి శాకాహార ర్యాలీలు చేస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్స్ సో అలా ప్రచారం చేసినప్పుడు ఇందాక నేను చెప్పాను ఒక వర్డ్ ఏంటంటే భూమండలం పైన అహింస ఎక్కడ జరుగుతుందో దాని యొక్క తరంగాలు అన్నిటి హింస జరిగినప్పుడు వస్తుందని అలానే ఇక్కడ అహింస జరిగినప్పుడు కూడా అహింస గురించి మనం ప్రచారం చేస్తున్నప్పుడు సో ఆ వైబ్రేషన్ అనేది ఈ విశ్వంలో కలిసిపోతుంది ప్రకృతిలో సో అది ఎవరికైతే చేరుతుందో అది ఎప్పుడో ఒకసారి వాళ్ళు మార్పు అనేది కలిగిస్తుంది అందుకోసమే శాకాహార ర్యాలీలు అనేది కండక్ట్ చేయాలని పత్రిజీ గారు చెప్తారు సో ఈ విధంగా మనము ఒక పౌరుడు భారతీయ పౌరుడిగా మన యొక్క సనాతన ధర్మంలో అహింస గురించి ఎంతగా చెప్పారు ఎప్పటి నుండో ఋషులు కానీ ఇంకా చాలా ఎంతోమంది బ్రాహ్మణ జీవనం గడపాలి బ్రాహ్మణ జీవనం గడపాలంటే ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు ఇప్పుడు పూజారులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ అహింస గురించి తెలియజేస్తున్నా తెలియచేయట్లేదు వీళ్ళు ఈ విషయాన్ని అన్ని కూడా తెలియచేయాలి ఈ అవేర్నెస్ అనేది అందరిలో మనం తేవాలి అంటే మనము డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కావచ్చు ఏ విధంగానైనా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి సో ఇది నా ఉద్దేశం మేడం అహింస మార్గంలో ఏ విధంగా మనము ఒక పౌరుడిగా ముందుకు సాగాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనం అహిష అహింసా మార్గంలో మన జీవనం అనేది గడుపుతాం మేడం యా వండర్ఫుల్ మ్యామ్ చాలా చక్కగా సైంటిఫిక్ రీజన్స్తో చెప్పారు సో మ్యామ్ అయినా కూడా కొంతమంది తింటూ ఉంటారు అంటే ధ్యానం చేస్తున్నా కూడా కొంతమంది దాన్ని మానలేక నాన్ వెజ్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సో అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంది ఇప్పుడు మనం శ్రీరామదాస్ మూవీలో అతను ఒక పక్షిని బంధిస్తాడు తర్వాత అతను జైల్లో ఉంటాడు కొన్ని సంవత్సరాలు అంటే ఇక్కడ ఏది బంధించావో నువ్వు కూడా అక్కడ బందీ అయ్యావు ఏదో ఒక అంటే ఇక్కడ ఒక జీవిని చంపుతూ ఉంటే మరి దాని కర్మ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది బెస్ట్ క్వశ్చన్ మేడం సో ఒక జీవిని బంధించినప్పుడు రామదాస్ బంధించినప్పుడు ఆయన శిక్ష అనేది ఎస్ చెరసాలలో ఆయన అనుభవించాడు ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏముంది మనం ఏం చేస్తే అది మనకి కంపల్సరీ తిరిగి తిరిగి వస్తుంది అంటే మనకి సార్ చెప్పారు ఒక బాల్ని మనం గోడ కొట్టి తిరిగేలా మన వద్దకు వస్తుందో మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మ మనకి పదింతలై వస్తుంది నాట్ ఓన్లీ మనం చేసినంత కాదు పదింతలు రెట్టింపై వస్తుంది సో ఆ కర్మను మనం అనుభవించాలి సో అలా అనుభవించకుండా ఉండాలి ఆ విషయాన్ని మనం గ్రహించాలి అంటే ముందు ధ్యానం చెయ్యాలి సో అలానే ఇప్పుడు మీరు చెప్పారు కొందరు ధ్యానం చేస్తున్నారు చేసినా కానీ సో వాళ్ళ లోపల ఉన్న ఆ ఆలోచనలు కానీ అది మార్పు ఎందుకు జరగట్లేదంటే గార్లిక్ తీసుకోవడం వల్ల సో గార్లిక్ అంటే ఎలా అంటే గార్లిక్ అనేది మనలో రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది సో అది ఎందుకంటే ఆ గార్లిక్ అనేది సో మనకు చెప్తారు రాహుకేతువులో కేతువుని అంటే ఆయన అమృతం తీసుకున్నప్పుడు విష్ణుమూర్తి ఖండించాడు కదా ఆయన తలని ఖండించినప్పుడు ఆయన బ్లడ్ అనేది ఒక చుక్క డ్రాప్ అనేది భూమి పైన పడి ఆ మొక్క అనేది ఉద్భవించిందంట సో ఆ మొక్కలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఆయన రాక్షసుడు రాక్షస గుణాలు అన్నీ తెలుసు మనకి సో దైవ గుణాలు ఏంటివి రాక్షస గుణాలు ఏంటివి అనేది తెలుసు సో ఆ విధంగా ఆ రాక్షస గుణాలు కలిగించే ఉత్పేరకాలన్నీ కూడా ఆ గార్లిక్లో ఉన్నాయి కాబట్టి ఆ గార్లిక్ మనం ధ్యానం చేస్తూ ఆ గార్లిక్ తిన్నామనుకోండి సో మనలో మార్పు అనేది ఉండదు మనం చేస్తున్న మనం గంట ధ్యానం చేస్తున్నామో ఆ టైంలో మాత్రమే ఆ స్థితిలో ఉంటాం మళ్ళీ అయిపోగానే ఎప్పటి స్థితిలోనే ఉంటాం నేను ధ్యానం చేస్తున్నా నా స్థితి మారట్లేదంటే ఏ విధంగా మారుతుంది సో గార్లిక్ అనేది ఒక రూపంలో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మేము తింటలేము అనుకుంటారు ఇప్పుడు మ్యాగీ మసాలాలో గార్లిక్ ఉంటుంది చిప్స్ తింటారు లేస్ దానిలో ఉంటుంది సో ఇంకా ఆలు అని చాలా ఇన్గ్రీడియంట్ చూడాలి సో ఏముంది ప్రోడక్ట్లో ఏమేమి ఉన్నాయి అవి చూసుకొని తినాలి తెలియకుండా చాలామంది తింటున్నారు తెలుసు కాదు సో మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటారు ఇంట్లో తినరు కొందరు బయటికి వెళ్తుంటారు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ సరే ఈ రోజుకి తింటే ఏమవుతుందిలే అని తింటారు ఆ రోజు తిన్నది ఒక మనం ఏదైనా ఆహారం తీసుకుంటే అది నలభై రోజుల వరకు మన బాడీలో ఉంటుంది దాని యొక్క శక్తి అనేది సో ఆ విధంగా మనం ఒక నలభై రోజులకు తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడో బయటికి వెళ్తాం మళ్ళీ తింటాం మళ్ళీ ఫార్టీ డేస్ దాని యొక్క లక్షణాలు అనేవి అలానే ఉంటాయి మనకి ధ్యానం ఎక్కడ కుదురుతుంది మనం ఏ విధంగా మన యొక్క పురోగతి అనేది ఎక్కడ లభిస్తుంది మేడం సో ఇది మెయిన్ రీజన్ యా బాగుంది మ్యామ్ అయితే ఇప్పుడు మరి మనకి గాంధీజీ కూడా మనకి స్వాతంత్రం రావాలి భారతదేశానికి అనుకున్నప్పుడు ఆయన ఎవరిని హింస పెట్టలే ఈవెన్ అతను తుపాకీ పట్టుకోలేదు ఒకరిని చంపలేదు ఏం చే అంటే ఆంగ్లేయుల ఆధీనంలో ఉన్న మనల్ని చిన్న ఇది కూడా లేకుండా కేవలం మాట ద్వారా ఆయన జస్ట్ నోటీస్ ఇచ్చేవాడు అంతే అలా మనకి స్వాతంత్రాన్ని మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చారు కానీ ఇప్పుడు జంతువుల ఫ్రీడమ్ని మనం తీసేసుకున్నాం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కరెక్ట్ కాదు మేడం ఎందుకంటే జంతువుల ఫ్రీడమ్ని సో జంతువులు స్వేచ్ఛగా జీవించాలి ఏ జీవైనా స్వేచ్ఛగా జీవించాలనే కోరుకుంటుంది కానీ బందీగా ఉండాలని కోరుకోదు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ఇంట్లో ఒక రూమ్లో ఉండి ఉంటే సో ఎప్పుడు బయటికి వెళ్ళాలి కాసేపు బయటికి వెళ్తే బాగుంటుంది కాసేపు నేచర్ని చూస్తే బాగుంటుంది కాసేపు అలా బయట తిరిగేస్తే బాగుంటుంది షాపింగ్కి వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం అవి ఇంకా మనం ఒక ఇల్లు నిర్మించుకొని ఇంట్లో ఉంటున్నాం అవి వాటికి ఇల్లు ఉండదు ఏముండదు ఈ మొత్తం ప్రకృతియే వాటికి ఇల్లులాగా అవి తిరుగుతూ ఉంటాయి చెట్లపైన అలానే బయట తిరుగుతూ ఉంటాయి సో వాటిని బంధించినప్పుడు అలా బంధించి బందీగా ఉన్నప్పుడు అవి ఎంత మనోవ్యధను అనుభవిస్తాయంటే సో అవి ఇంకా ఆ జీవనానికి అలవాటు పడేటట్టు చేసుకుంటాయి సో ఎప్పుడు బయటకు వెళ్ళాలనే తపన కోరిక ఉంటుంది కానీ అక్కడ చాయిస్ లేదు పాపం వాటికి చాయిస్ లేకుండా చేస్తున్నాం మనం ఇది చాలా తప్పు అలా చేయడం వల్ల అవి బందీగా ఉన్నంత కాలం కూడా వాటి యొక్క కర్మలు ఎవరైతే చేస్తున్నారు ఈవెన్ ఇక్కడ ఎక్వేరియన్స్ కూడా పెడుతూ ఉంటారు ఫిషెస్ని తీసుకొచ్చి ఆ చిన్న దాంట్లో పెట్టి పెద్ద సముద్రంలో పెద్ద చెరువులో తిరగాల్సినవి ఆ చిన్న ఎక్వేరియన్లో పెట్టినప్పుడు దానికి అక్కడ మట్టుకే తిరుగుతూ అక్కడ వాటర్ పైకి వెళ్ళలేదు కిందికి వెళ్ళలేదు అది ఎంత అంటే మనోవ్యధని మనం అనుకుంటాము మనకే ఫీలింగ్స్ ఉన్నాయి వాటికి లేవు అని అనుకుంటాం బట్ దానికి కూడా ఫ్రీగా తిరగాలనే ఆలోచన అనేది లోపల ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నర్వస్ సిస్టమ్ అనేది మనకి ఎప్పటి నుంచి అంటే మనకి బర్డ్స్ నుంచి ఫిషెస్ నుంచి ఆంపిబియర్స్ నుంచి కూడా నర్వస్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి వాటి జీవనం ఏ విధంగా ఉందో వాటికి ఆ విధంగా ఉంటే మాత్రమే వాటి జీవనం అద్భుతంగా ఉంటుంది అంతేగాని ఆ బందీగా ఉన్నప్పుడు అది ఏ అనుభవాన్ని పొందాలి ఆ అనుభవం పొందాలంటే స్వేచ్ఛగా అది సముద్రంలో తిరగాలన్నప్పుడు తిరిగినప్పుడే అనుభవం పొందుతుంది ఆ రకరకాల అనుభూతుల్ని పొందుతుంది ఆ ఆత్మ అదేవిధంగా ఒక జీవులు ఉన్నాయి ఒక ఆర్స్ కానీ ఇంకేమైనా సో ఒక నేను నిన్న చూశాను వాట్సాప్లో ఒక ఆర్స్ని ఒక చిన్న ఇలాంటి చీరకి కట్టేశారు కట్టేస్తే అది అలవాటు పడిపోయింది దాని శక్తిని కూడా అది గుర్తించలేకపోతుంది సో ఆ చీరకి కట్టి ఉంటే అలానే ఉండిపోతుంది అంటే చూడండి ఒక జీవిని దాని యొక్క శక్తిని కూడా మనము తెలియకుండా చేస్తున్నాము ఇది చాలా తప్పు సో ఇలాంటివి జరగడం అనేది చాలా అంటే మన మానవ జాతి మనగడకే ఇది చాలా గొడ్డలు లాంటిది మేడం సో ఇలాంటి విషయాలన్నీ చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది సో ఒకప్పుడు అంటే మాంసాహారం తిన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఇవి రావు మనకి సో మనము వదిలేస్తూ ఉంటాం ఎప్పుడైతే శుద్ధ సాత్విక శాకాహారిగా మారుతామో మనలో ఈ మార్పులన్నీ మనకు కలుగుతూ ఉంటాయి ఏ జీవిని చూసినా కానీ దయ అనేది కలుగుతుంది ప్రేమ అనేది కలుగుతుంది సో మనము ప్రేమ దయను ఏ జీవికైతే ఇవ్వమో ఏ ఇతరులకు ఇవ్వమో మనకి కూడా ఏ ప్రాణి కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఆ ప్రేమ దయ అనేది మనకు కలగవు సో అవన్నీ కలగాలంటే మనం ప్రతి జీవిపైన ప్రేమ కరుణ దయ జాలి అహింసాయుతంగా మన జీవనం అనేది ఉండాలి మేడం యా బాగుంది మ్యామ్ మరి ఒక ధ్యానిగా ఒక వెజిటేరియన్గా మీరు మొత్తం యూత్ కవని అండి కొత్తగా ధ్యానంలోకి వస్తున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి ఒక ధ్యానిగా అంటే ముందు మనం శాకాహారిగా మారాలి సో శాకాహారిగా మారినప్పుడు నేను బై బర్త్ శాకాహారిని సో అందుకోసమే నాలో ఏ జీవిని చూసినా చిన్నప్పటి నుండి జాలి ప్రేమ కర్ణ అనేది ఉండేటివి సో అలానే నేను ఇంకా వేరే వాళ్ళని చూసేవాళ్ళని సో వాళ్ళేమో రాయితో కొట్టేవాళ్ళు నేనేమో దగ్గరికి తీసుకునేదాన్ని అప్పుడు అనుకునేదాన్ని అంత చిన్నప్పుడే వీళ్ళు ఎందుకు కొడుతున్నారు నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అనే డౌట్ వచ్చేది నాకు బట్ మనకు అప్పుడు తెలియదు ఆ చిన్న ఏజ్లో ఎందుకంటే వాళ్ళకి అక్కడ తినే ఆహారం అనేది వాళ్ళని ప్రేరేపిస్తుంది ఆ విధంగా చెయ్యమని నేను తినే ఆహారం నన్ను ఈ విధంగా ప్రేరేపిస్తుంది దానిపైన జాలి చూపించు కర్ణ చూపించు దాన్ని దగ్గరికి తీసుకోని నేను తిన్న ఆహారం నన్ను లోపల నుంచి నాకు చెప్తుంది సో వాళ్ళు తిన్న ఆహారం వాళ్ళకి ఆ విధంగా ప్రేరేపిస్తుంది దాన్ని కొట్టు దాన్ని ఈ విధంగా చెయ్యి దాని ఆ విధంగా చెయ్యి అనేది వాళ్ళకి తెలియజేస్తుంది అన్నట్టు సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆహారం అనేది మనకి మనను ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి మన రూపము మన స్ట్రక్చరు మన మాట తీరు అన్నీ కూడా తెలియజేస్తుంది మనం తినే ఆహారమే మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఈ పర్సనాలిటీ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ముందు శాకాహారిగా మారాలి శాకాహార జీవనం జీవిస్తూ ధ్యానిగా ప్రతినిత్యం ధ్యానం చేయాలి ఎందుకంటే ధ్యానం చేస్తే మనలో జ్ఞానం అనేది వస్తుంది ఆ జ్ఞానం అనేది మనలో ఉన్న లోపాలని మనకు తెలియజేస్తుంది సో ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఇవన్నీ కూడా మనకి చక్కగా ధ్యానం వల్ల మనకి లభిస్తాయి అది శాకాహారం తిన్నప్పుడు మాత్రమే దాంతోపాటు గార్లిక్ కూడా మానేయాలి ఎందుకంటే గార్లిక్ అనేది మనల్ని మాంసాహారం తినమని మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంటుంది అలానే రజోగుణాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా ఉండి చక్కగా ధ్యానం చేస్తూ అహింస ధర్మాన్ని ఈ లోకం మొత్తం కూడా మనం వ్యాపింపచేయాలి ప్రతి జీవి పట్ల ప్రేమ కరుణ దయ జాలి గుణాలు కలిగి ఉండాలని నేను ఆత్మ పదార్థానని తెలుసుకున్నప్పుడు ప్రతి జీవిలో కూడా అదే ఉంది ప్రతి జీవిలో కూడా ఆత్మ పదార్థం ఉంది నేను వేరు కాదు ఆ జీవి వేరు కాదు అనే భావన మనలో కలగాలి అని అంటే మనం ధ్యానం నిత్యం చేయాలి అది కేవలం ధ్యానం చేస్తే సరిపోతుంది యా బాగుంది మ్యామ్ చాలా చక్కగా తెలియజేశారు అహింస ధర్మం గురించి పత్రిజీ ఎప్పుడు చెప్తారు భూమి మీద ప్రతి ఒక్కరూ శాకాహారి అయి అవ్వ వాళ్ళని చేయాల్సిన అది నా లక్ష్యము అని ఎప్పుడు చెప్తుంటారు సార్ అందులో ఆయన లక్ష్యంలో పిరమిడ్ మాస్టర్లు కూడా భాగస్వాములను చేశారు మీరు చూడండి ఈరోజు ఒక ధ్యానిగా మరి అహింసా ధర్మం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు అంటే మీరు దాన్ని చక్కగా అర్థం చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇంప్లిమెంటేషన్ చేయిస్తూ మీరు దాన్ని చక్కగా ఆచరిస్తున్నారనేది మీ ఎగ్జాంపుల్స్ని బట్టి చక్కగా అర్థమైంది మేడం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సో వ్యూవర్స్ మరి అహింసా ధర్మం గురించి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని ఈరోజు మనం తీసుకున్నాము ఏ మహానుభావుడు వచ్చినా ఒక బుద్ధుడు వర్ధమాన మహావీరుడు శ్రీకృష్ణ పరమాత్మ మరి పత్రిజీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ జీవిని హింస పెట్టకూడదు ప్రతి జీవిని ప్రేమించాలి అని ఎప్పుడు మనం జీసస్ చేతిలో ఒక ఒక యానిమల్ని మనం చూస్తూనే ఉంటాం ఆయన ఎప్పుడు ఒక గొర్రెపిలను పట్టుకొని ఉంటూనే ఉంటారు అంటే వాళ్ళు వాటితో చక్కటి స్నేహాన్ని చేస్తున్నారు మరి మన దేవుళ్ళమని మనం కొలుచుకునే వాళ్ళందరి దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని ఎలా ఆచరించాలి అని తెలియజేసే అద్భుతమైన మూమెంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ మరి ఆ పిఎస్ఎస్ఎం మూమెంట్లో భాగస్వాములమే ఆయన చాలా మంది అన్ని ధర్మాల గురించి మరి ధ్యాన ధర్మం గురించి అహింసా ధర్మం గురించి మిత్రధర్మం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్న అద్భుతమైన కార్యక్రమమే ఈ ధర్మం శరణం గచ్చామి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ